పాలకొడెల మండలం పెన్నాడ గ్రామంలో ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నాయకులు బి నరసింహరావు రాయుడు, వెంకటేశ్వరరావు, బొడ్డు సాయి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు సహకారంతో 50 మంది పేదలకు పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు. నందమూరి తారక రామారావు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మరి మన ప్రియతమ శాసనసభ్యులు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి కలవపూడి రాంబాబు గారు మరి పేదవాళ్ళకి ఎన్టీ రామారావు వర్ధంతి పురస్కరించుకొని దుప్పట్లు పంచమని మాకు దుప్పట్లు ఇచ్చారు. ఆ దుప్పట్లనే ఈరోజు ఆ మహానుభావుడు వర్ధంతి సందర్భంగా మరి పేదవాళ్ళందరికీ కూడా పంచుతున్నాం. మరి ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి పేద బలహీన వర్గాలకి కూడు కూడు పుట్ట అని నినాదంతో మరి మరి ముఖ్యమంత్రిగా అది మరి అందరికీ కూడా పేదవాళ్ళకి సొంత గృహాలు మరి అన్నీ ఉండాలని కిలో 2 రూపాయలు బియ్యం ఇవ్వాలని ఆ మహానుభావుడు కలంపే ఈరోజు కూడా పథకాలు మరి కొనసాగుతున్నాయి. మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు 26వ సంవత్సరం వర్ధంతి జరుపుకోవడానికి నిజంగా ఇక్కడ మహిళలందరూ ఇంత పెద్ద ఎత్తున రావడం చాలా ఆనందదాయకం.